రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిని మంత్రి ఈటల నేడు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు చిన్నారులకు రోటా టీకాలు వేశారు. వైద్య కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం చేపట్టిన సమీక్షలో ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి మంత్రులు ఆరా తీశారు. సమావేశం అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 2 నెలల పాటు సెలవులు పెట్టవద్దని వైద్యులు సిబ్బందికి సూచించినట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రజలు కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై ప్రతి జిల్లాలో మంత్రులు సమీక్ష చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. జ్వరాలు ప్రబలిన సందర్భంలో నిన్ననే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కూడా ఆదేశాలు పంపింది. ప్రివెంటివ్ మెజర్స్ కోసం హోమల్ పట్టణాలు కేంద్రం ఉండాలి. దానికోసం ఏ రకాల చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా ఆదేశాలు పంపింది. అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రి గారితో కూడా నిన్న కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు 30 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి గ్రామాలలో మురికి సూపాలుగా ఉన్నటువంటి అన్నీ కూడా క్లీన్ చేయడం, మురికి కాలువలను శుభ్రం చేసుకోవడం, తాగే నీళ్లను ఒత్తిడి కాకుండా చూసుకోవడం, హోమర్ నివారణకు చర్యలు చేపట్టడం అనేక కార్యక్రమాలు నిన్న సంక్షిప్తం జరిగింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఇక్కడికక్కడ ప్రివెంటివ్ మెజర్స్ చేపడుతుంది. ఎవరైతే విషజ్వరాలు పడిన బారిన పడి హాస్పిటల్లో చికిత్స పొందగలరో వాళ్ళందరూ కూడా మెరుగైన సేవలు అందించాలని చెప్పి మా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి క్షణం కూడా కొత్త నిత్యంతో పనిచేస్తారని మా డాక్టర్లు కానీ మా ఇతర సిబ్బంది కానీ ఈ నెల 2 నెలల పాటు సెలవులు పెట్టకుండా హాస్పిటల్లో పేషెంట్స్కి మెరుగైన సేవలు అందించాలని చెప్పి ఆదేశాలు జరిగింది. ఈరోజు ఫార్మల్గా ఇక్కడ ఇటో వైరస్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మా మంత్రి గారు రేపు 8 గంటలకు ఉంటారు కాబట్టి మెడికల్ కాలేజ్కి ఏమైనా డెఫిషియన్సీ ఉన్నా వారు ప్రొవైడ్ చేసి షార్ట్అవుట్ చేసి దాన్ని ముందుకుపోయే ప్రోగ్రాం. అదేవిధంగా ఈ హాస్పిటల్కి టెంపరీ ఏమైనా అవసరం ఉన్నా కూడా వారే స్వయం నిర్ణయం తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి కేసీలకు కానీ సిఎస్సీలకు కానీ వైద్య విధాన పరిస్థితులు హాస్పిటల్ కానీ ఏ లోటు లేకుండా వాళ్ళు సమస్య చేసి ప్రసారిస్తారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి తోడుగా ప్రజలకు కూడా తన ఇంటిని కానీ తన హాస్పిటల్ అవసరాన్ని కానీ శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో మా ఆశా వర్కర్లు కానీ ఏమేమి కానీ ఏ సూచన సలహాలు ఇస్తారో ఏ కర్మతలను పంచి ఎంచుకలు చేస్తారో కూర్చా తప్పకుండా పాటించాలని చెప్పి వాళ్ళు కోరుతామని ఈరోజు నేను చిన్నప్పుడు వెళ్ళినటువంటి హాస్పిటల్ కాబట్టి 3-4 రోజుల పాటు ఏ జిల్లాలకి ఆ జిల్లాలో మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ